డాక్టర్ గారు, మరి పొట్ట చుట్టూ ఉన్న అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి స్పెషల్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే ప్రేక్షకులకు చూపిస్తారా? మన శరీరంలో పెద్ద సైజు కొవ్వు కణాలు పిరుదులుకుంటాయి. ఆ తరువాత పొట్ట చుట్టూరు ఉన్న భాగాల్లో ఓకే కొవ్వు కణాలు కొంచెం దానికంటే కొంచెం తక్కువ స్థాయిలో పెద్ద కణాలు ఉంటాయి. ఎవరికైతే ఈ పొట్ట ఎక్కువగా పెరిగి ఎక్కువ సంవత్సరాలైందో అందులో ఉన్న ఫ్యాట్ బ్రౌన్ ఫ్యాట్ నుంచి వైట్ ఫ్యాట్గా మారిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చూపించబో ఎక్సర్సైజ్ చేసినా స్లోగా సైజ్ తగ్గుతూ వస్తుంది. అవును, ఈ మధ్య 6 నెలల నుంచి 1 ఇయర్ లోపే నాకు బొజ్జు పెరిగింది, ఆ చుట్టూరు ఫ్యాట్ బాగా వచ్చింది అన్న వాళ్ళు కనుక ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ కొద్దిగా స్పీడ్గా తగ్గుతుంది. ఇందులో బ్రౌన్ ఫ్యాట్ ఉంటుంది, సంవత్సరాలు గడిచే కొద్దీ వైట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. వైట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యేసరికి ఫ్యాట్స్ తక్కువ ఏరియాలో ఎక్కువ కుదించుకుని పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు డబ్బులు అయితే కట్టలు ఎంత ఉంటాయి, బంగారం అంటే ఇంతలా అయిపోతుంది, వజ్రం అయితే ఎంత చూడండి, కుదించటం దాన్ని. ఈ మాదిరిగా ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ సెటిల్ అయిన దాన్ని బట్టి, నేచర్ని బట్టి బరువు తగ్గటం కొవ్వు కరగడం ఆధారపడి ఉంటుంది. అందుకని మీరు తగ్గట్లేదని నిరుత్సాహపడకుండా నాలో లేట్ అయినా ఇప్పుడు మనం చూపించబోయే వ్యాయామాలు చేస్తే చాలా బాగుంటుంది. అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించే 2 రకాల ఫ్లోర్ ఎక్సర్సైజెస్ని ఈరోజు మనం చూడబోతున్నాం. వెళ్ళకెళ్ళ అట్లా పడుకుంటాం, ఆ తర్వాత 2 కాళ్ళను కొద్దిగా మోకాల దగ్గర బెండ్ చేసి ఆ యాంగిల్ వచ్చేటట్టు మీరు పెట్టుకోవాలి. పాదాలు నేల కానాయి, చేతుల్ని వెనక చాపేయాలి తల వెనక భాగానికి. ఇంకా గాలిని పీల్చుకుంటూ చేతుల సపోర్ట్తో నడుమును అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం, గాలిని వదులుతూ వెనక్కి వెళతాం. అంతవరకు లెగిస్తే సరిపోతుంది అన్నమాట. అంటే పొట్ట భాగం ఛాతీ భాగం తొడలకు తగలాల్సిన అవసరం లేదు. పడుకున్న దగ్గర నుంచి సీటు మీద కూర్చునే వరకు అట్లా లేచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువసేపు చేయాలన్నా కొవ్వు బాగా కరగాలంటే కూడా గాలిని పీల్చుకుంటూ పైకి లేవాలి, గాలిని వదిలేస్తూ కిందకి వెళ్ళిపోతారు. ఇట్లా 10-15 సార్లు ఈ రకమైన ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తే పై పొట్ట కింద పొట్టకుండే కొవ్వు బాగా కరుగుతుంది. కొవ్వు కరిగిన భాగంలో స్కిన్ అదంతా కూడా బాగా టైట్ అవుతుంది. డెలివరీ అయిన 4-5 నెలల 3 నెలల తర్వాత కనుక ఇట్లాంటివి చేయగలిగితే, సిజేరియన్ అయిన వారు కూడా 5 మంత్స్ 6 మంత్స్ తర్వాత ఇలాంటివి చేయగలిగితే ఆ సాగిన పొట్ట భాగం అంతా మళ్ళీ యథాస్థితికి వెళ్ళటానికి మంచి అవకాశం కలిగిస్తుంది ఈ ఫ్లోర్ ఎక్సర్సైజ్. ఇక 2వ రకమైన అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించే ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈసారి చేతుల్ని సీట్ కింద భాగంలో పెట్టేస్తాం, అట్లా అరిచేతులు చాపేసేసి ఉంచుతాం. 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి అట్లా లేపుతాం, మళ్ళీ స్ట్రైట్గా చాపాలి కానీ నేలకు ఆనకూడదు. దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఇలా చేస్తుంటే ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ప్రాణవాయువు ఎక్కువ కావాలన్నమాట. కాబట్టి మీరు ఎంత గాలి తీసుకుంటూ బాగా చేస్తారో అంత ఎక్కువసేపు చేయగలుగుతారు, కొవ్వు బాగా కరుగుతుంది. చూశారు కదండి, మరి పొట్ట చుట్టూ ఉన్న భాగంలో ఉన్న కొవ్వు కరగాలంటే గనక డాక్టర్ గారు చూపించిన ఈ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఈ సమస్య తలెత్తకూడదు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వ్యాయామాలని తప్పనిసరిగా రోజు ప్రయత్నించి చూడండి.